मुनुकोडु नियोजकवर्गंलो रानुन्न बै एलक्षन्ल गेलिपे लक्ष्यंगा बहुजन समाज पार्टी राष्ट्र प्रधान कार्यदर्शि महति रमेश मात्लाडुतू मुनुकोडु नियोजकवर्गंलो रानुन्न बै एलक्षन्ल गेलिपे लक्ष्यंगा पनिचेस्तामनी बहुजनलंदरू बहुजन समाज पार्टीनि आदरिस्तुन्नारनि तेलिपारु। ई कार्यक्रमंलो राष्ट्र प्रधान कार्यदर्शि विजय आर्य क्षत्रिय, राष्ट्र कार्यदर्शि मूडव वेंकटेश चौहान, नियोजकवर्ग इंचार्जिलु अर्जुन मल्गा यादव, నల్గొండ జిల్లా బీవీఎఫ్ కన్వీనర్ సామ్రాట్ కిరణ్, బీవీఎఫ్ కో కన్వీనర్ శోభన్, మండల బీవీఎఫ్ కన్వీనర్ మహేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మునుగోడులో ఎలక్షన్స్ వస్తే తెలంగాణ రాజకీయాలు మొత్తం మారిపోతాయని మాట్లాడుతున్నారు. ఇవాళ మునుగోడులో మీ సొంత లాభం కోసం చేస్తున్నారా లేకుంటే తెలంగాణ ప్రజల కోసం చేస్తున్నారా? ఇవాళ మునుగోడులో ఎలక్షన్స్ రాగానే తెలంగాణ మొత్తం పచ్చగా మారిపోతాయని ఎట్లా అనుకుంటారు? ఏమిటి ఈ రాజకీయం? ఈ రాజకీయం అంతా అగ్రవర్ణ కులాల మధ్యలో జరుగుతున్నటువంటి ఒక అధికారం కోసం జరుగుతున్న ఒక అహంభావమైనటువంటి రాజకీయం. ఇవాళ మునుగోడులో వెలమ దొరలకు వ్యతిరేకంగా రెడ్డి దొరలు, రెడ్డి దొరలకు వ్యతిరేకంగా కమ్మ దొరలు, ఇట్లా ఒక కులానికి ఒక కులకు వెలమలకు రెడ్లకు జరుగుతున్నటువంటి యుద్ధం. అసలు మీ కొట్లాటల్లో బహుజనులు ఏం పాపం చేశారు? మిమ్మల్ని ఓటేసి గెలిపించడమే పాపమా? ఇవాళ మీరు కోట్ల రూపాయలతో వందల కోట్లు, ఇవాళ వంద కోట్లు, రెండు వందల కోట్లని మాట్లాడుకుంటా ఇవాళ ప్రజల్ని డబ్బుతో కొనడే ప్రయత్నంలో, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాలరాస్తూ తూట్లు పొడుస్తూ ఇవాళ డబ్బులతో మనుషుల్ని కొనుగోలు చేసి మీ అధికారం కోసం ఇవాళ రాజగోపాల్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఇవాళ ఆయన కాంగ్రెస్ని దెబ్బతీసి ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళ అన్నను పిసిసి ప్రజెంట్ చేయనందుకు ఇవాళ కాంట్రాక్ట్లు మాట్లాడుకొని దేశవ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ డబ్బు కోసం ఇవాళ ఆయన బీజేపీ బీజేపీలో ఉన్న అమిత్ షా నుంచి మొదలు పెడితే బండి సంజయ్ వరకు వాళ్ళంతా తెలంగాణలో మా పార్టీ లేదు, మా పార్టీకి ప్రజల్లో లేదు, రూరల్లో లేదు, అర్బన్లోనే ఉంది మా పార్టీ, రూరల్లో రాదు కాబట్టి నాయకులు కొనుగోలు చేసి మాత్రమే మనం అధికారం రాగలుగుతామని బీజేపీ పార్టీ. దాంతోపాటు కాంగ్రెస్ ప్రపంచ రెడ్లందరిని ఏకం చేస్తూ మేము రెడ్లమే అన్నం పెట్టాము, మేము అన్నం పెడితేనే బహుజనులు బాగుపడ్డారు, ఇవాళ బహుజనులకు అన్నం పెట్టిన కులం అని చెప్పి మాట్లాడారు రేవంత్ రెడ్డి. ఇవాళ నువ్వు ఇవాళ మా రెడ్లందరూ ఇక్కడ ఎలమదొరలతో వెళ్ళిపోతున్నారన్న ఒక భయాందోళనలో, బీజేపీతో వెళ్ళిపోతున్న ఒక భయాందోళనలో నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఏంటి మీ మూడు ముక్కల ఆట? మీ గేమ్లో, మీ రాజకీయ చిత్రరంగంలో ఇవాళ బహుజనులను బలిపశువులు చేయడానికి సిద్ధం ఏమనుకుంటున్నారు? అందుకోసమే మీ ద్రోహాలను మీరు ఏ డబ్బు రాజకీయాలు చేద్దామనుకో వాటన్నింటినీ పసిగట్టి మా నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రతి తండాలో, ప్రతి గ్రామంలో, ప్రతి గూడెంలో ఇవాళ తిరిగి బహుజనుల చైతన్యం చేస్తూ ఉన్నారు. భారత రాజ్యాంగాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానాన్ని, సంత్ సేవలాల్ మహారాజ్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి చైతన్యం చేసి ఖచ్చితంగా మునుగోడులో జరిగే ఈ సెమీఫైనల్, మీరన్నమాట సెమీఫైనల్ ఎన్నికల్లో బహుజనుల రాజ్యాధికారం ఆశ ఏందో, బహుజనుల ఆశయం ఏందో, బహుజన సమాజం యొక్క చైతన్యం ఏందో మునుగోడులో చూపెట్టబోతా ఉన్నాం మీ మూడు పార్టీలకు, మీ అగ్రవర్ణ అహంకార దొరరెడ్డి పాలనకు. నా పేరు మల్గా యాదవ్, మునుగోడు నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జి, నల్గొండ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాం. బహుజన సమాజం అంతా కూడా 75 సంవత్సరాలు భారతదేశంలో వజ్రోత్సవాలు జరుపుకున్న సందర్భంగా, మరి వజ్రోత్సవాలు ఉన్నత వర్గాలే జరుపుకుంటారు కానీ నిజమైన పేదవాడికి కూడు గూడు నీడ ఇప్పటివరకు లేదు. కానీ దానికి సాధ్యమయ్యేది బహుజన సమాజ్ పార్టీ గెలిస్తేనే బహుజనులు అందరూ కూడా బాగుపడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మునుగోడుకి ఎందుకు ఎలక్షన్ వచ్చిందో, రాజగోపాల్రెడ్డి నీ కాంట్రాక్టర్ల కోసం పార్టీలు మారి నీ పదవుల కోసం, నీ పశుల కోసం డబ్బు సంతకం తీసుకొని మునుగోడు నియోజక ప్రజలను తిక్కోవాలనుకుంటున్నావు, కొంటున్నావు. ఇప్పటిదాకా రెడ్లు రావులు ఏలిరు, ఇప్పుడు మాత్రం వచ్చేది బహుజన సమాజ్ పార్టీ. ఖచ్చితంగా బహుజనుల రాజ్యం, మునుగోడు అడ్డ, బహుజనుల అడ్డ, మునుగోడు గడ్డ. నిజంగా రాజగోపాల్ గారు, నువ్వు నిజమైన కాంట్రాక్టు, నువ్వు నిజంగా ప్రజల మీద నీకు ప్రేమ ఉంటే నీ సుశ్రీ కన్స్ట్రక్షన్ పేరు మీద ఎన్ని కాంట్రాక్ట్ చేసినావో దేశంలో, రాష్ట్రంలో రేపు ఈడీ కానీ ఇంకేదైనా సిబిఐ ఇంక్వైరీ కానీ వేస్తే సెంట్రల్ జైల్లో నువ్వు నీ కేసీఆర్ ఇద్దరు కలిసి కూర్చోవాలి. నిజంగా ఈ పక్కనే మునుగోడు పక్కనే ఉంది బాపలిన ప్రాజెక్టు. బాపలిన ప్రాజెక్టులో ఇంత వర్షాలు పడి 2 సంవత్సరాల నుంచి ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోయి డ్యాములని పోతుంటే ఇంతవరకు బాపలిన ప్రాజెక్టు సొల్యూషన్ నీళ్ళు లేవు. నీకు దమ్ము ధైర్యం ఉంటే పొద్దుడికిదే మునుగోడ్చి బాపలిన ప్రాజెక్టు కానీ పోదాం. నువ్వు కట్టే ప్రాజెక్టు ఎన్ని కోట్లు పెట్టావో ఒక్క కోటి రూపాయలకు ఒక సొల్యూషన్ నీళ్ళ లెక్కన పొద్దుడు చూపి నిజంగా మునుగోడు సమాజానికి కళ్ళుండి కపోతులు అయ్యరు, శవులున్న చెవిటోళ్ళు అయ్యరు. కానీ మునుగోడు ప్రజలు తిక్కరోళ్ళు కాదు, వచ్చే బహుజన రాజ్యం మునుగోడు ప్రజలు చూస్తారు. బహుజన సమాజం అంతా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు బీసీ బిడ్డలకు టికెట్ ఇస్తామంటుండ్రు మునుగోడు నియోజకవర్గం నుంచి. బీసీ బిడ్డలు రేపు వచ్చే ఎలక్షన్లో ఉప ఎన్నికలు గెలుస్తారు, బహుజనుల జెండా ఎగరేస్తున్నాం, బీసీ బిడ్డలు గెలుస్తారు. పోయి వివిధ రాజకీయ పార్టీల ప్రతిపక్ష పార్టీలున్న
బహుజన బిడ్డలారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా ఏకమై మీరు ఆ పార్టీలో ఉన్నా సరే కానీ ఏను గుర్తుకు ఓటేసి బహుజన జెండా ఎగరేయాలని మునుగోడు నియోజకవర్గం ప్రతి ఒక్క వ్యక్తి కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ అందరికీ జై భీమ్ తెలియజేస్తున్నా జై భీమ్ మునుగోడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం జై భీమ్ ఈ మునుగోడు బై ఎలక్షన్ ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మునుగోడు ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది మునుగోడుకు ప్రజలకు అదే విధంగా తెలంగాణ ఒక కుటుంబ పాలనకు జరుగుతున్న ఒక యుద్ధంగా మనం భావించవచ్చు అదే విధంగా ఇయల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకులాల ఉన్న పేదలందరూ కూడా బహుజనులకు ఒక్కసారి కూడా అవకాశం రాలే ఈ మునుగోడులో దాదాపు 1952 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న ప్రతి ఎలక్షన్లో రెండే కులాలు లీడ్ చేస్తున్నాయి అగ్రవర్ణ కులాలు రెండు మాత్రమే లీడ్ చేస్తున్నాయి ఆధిపత్య కులాలు కానీ బీసీలకు ఒక్కసారి కూడా అవకాశం రాలే కానీ ఈసారి బహుజన్ సమాజ్ పార్టీ ఒక బీసీలకు టికెట్ ఇవ్వబోతున్నది కాబట్టి ఖచ్చితంగా మునుగోడు ప్రజలందరూ కూడా ఆలోచించి ఈ ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో తెలియజేస్తుందని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తున్నాం అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ నుండి నిలబడే బీసీ బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గుండెల్లో పెట్టుకొని చూసేటట్టుగా ఈరోజు ఒక ఏనుగు గుర్తు మీద ఓటేసి మీరు గెలిచేటట్టుగా మీరు పనిచేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు 100 కోట్ల రూపాయలు పంచడానికి ఈ రెడ్డి వర్గాలు విలమ వర్గాలు సిద్ధమైనాయి అవన్నీ కూడా మన కష్టం మన చెమట కాబట్టి మీరు ఇచ్చిన డబ్బులు తీసుకోండి ఏనుగు గుర్తు మీద ఓటేయండి అని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ నా పేరు ఏర్పుల అర్జున్ మునుగోడు నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ బహుజనులారా ఏకం కండి దాదాపు మన భారతదేశంలో 190% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మనము ఉండి ఒక రెడ్లకు ఒక వెల్వలకే మనం ఎప్పుడు ఓటు వేస్తున్నాము అది కాకుండా ఈసారి కొత్తదనంగా మన నియోజకవర్గంలో దాదాపు రెడ్లు 5 సంవత్సరాలు పాలించరు వెలమలు 5 సంవత్సరాలు పాలించరు కానీ ఒక బీసీ వ్యక్తిని మనం ఒక గెలిపించుకోలేకపోతున్నాము ఎందుకంటే మనమే 185% మనమే ఉన్నామంటున్నాం మన ఒక బీసీ మిత్రుని కానీ ఒక సామాజిక మన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక గౌడుకు కానీ ఒక ముదిరాజుకు కానీ ఓటు వేసి గెలిపించుకోలేకపోతున్నాం సిగ్గిసేటు బీసీలారా ఏకం కండి ఈ ఎందుకంటే మన ఓట్లు మనం వేసుకొని మన రాజ్యాధికారం కోసం మన ఆర్ఎస్పీ గారు 6.5 సంవత్సరాల ఉద్యోగాన్ని త్యాగం చేసి మన కోసం ఊళ్ళల్లో విలేజ్లలో తండాలలో తిరుగుతుంటే మనం ఒక నిద్రపోయినట్టు మన గ్రామాలలో చిమకుట్టినట్టు లేకుండా మనం ఏమో అర్థం కావట్లేదు ఇలా అయితే రాబోయే ఇప్పుడు వచ్చే ఇప్పుడు బీఎస్పీ అధికారంలోకి వస్తే మనకు ఏదైనా చేసుకోవచ్చు మనం ఏ అంటే ఏ బి అంటే బి మనం చేసుకోవచ్చు కాబట్టి మనం ఒకసారి బీసీ మిత్రుల ఆలోచన చేసి మన ఏనుగు గుర్తుకు ఓటేసి అత్యధికంగా మునుగోడులో గెలిపించాలని తెలియజేస్తున్నాను జై భీమ్ జై భారత్.